పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రామూర్తి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పీటీసీ ఇర్ల కొమరయ్య బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. వారికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అధికార బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రామూర్తి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డీసీసీ మాజీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ ఇర్ల కుమరయ్య బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో బండారి రామూర్తి, ఇర్ల కుమరయ్య గురువారం బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి ఉష ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరారు. వారితో పాటు పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ పోతాని పురుషోత్తం, సుల్తానాబాద్ జెడ్పీటీసీగా పోటీ చేసిన ఆరెపల్లి మధు, జూలపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ ఒగ్గు మల్లేశం, వర్కాపూర్ గ్రామ వార్డు మెంబర్ చెట్టి కుమార్, రేకల్దేవపల్లి గ్రామ వార్డు మెంబర్లు గరికాటి లక్ష్మి, పూసల శంకరమ్మ, జూలపల్లి గ్రామ వార్డు మెంబర్ ఉప్పనపల్లి లక్ష్మి, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు, పలువురు నేతలు బీఎస్పీలో చేరారు. వారికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, అగ్రవర్ణాల పార్టీల దోపిడీ జెండాలు మోయలేక నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బీఎస్పీని ఆదరిస్తున్నారని అన్నారు. గడిలో ఉండి బానిసలా బతకడం కన్నా గుడిసెలో ఉండి రాజుగా బతకడం మేలన్నారు. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉషను భారీ మెజార్టీతో గెలిపించి పెద్దపల్లి నుండి అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత పెద్దపల్లి వాసులపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హన్మయ్య, బీఎస్పీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష, అసెంబ్లీ మహిళా కో కన్వీనర్ దేశబోయిన అఖిల, సుల్తానాబాద్ మండల కోశాధికారి అల్లెప్పు చంద్రశేఖర్, ఓదెల మండల నాయకులు మాచర్ల నవీన్, మాటూరి రవి తదితరులు పాల్గొన్నారు. చేతులలో గుట్టలలో కూడా పాడే పాటలు మారిపోయింది ఏనుగుడుతూ, అదే విధంగా మరి యువ తరాన్ని కూడా కదిలించిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు యువకుల కోసం చనిపోవడానికి కూడా సిద్ధమై ఆపరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి అలాంటి పోరాటాన్ని చూసి యువతరం మొత్తం కూడా ఏనుగు దిక్కే మళ్ళీ. మరి నేను అదే పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఎంతో మంది బీసీలు కూడా మరి విద్యావంతులు రాజకీయాలకు వచ్చినప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా మమ్మల్ని బీఎస్పీకి తీసుకురావడానికి ఎప్పుడు చేసిన ఒకటి బిడ్డలాంటి దాసరి ఉష గారు, అదేవిధంగా పెద్దలు దాసరి హనుమయ్య గారు, మరి ఈరోజు ఈ బీఎస్ పార్టీలో చేర బీఎస్పీ పార్టీలో చేరడానికి చాలా కారణం ఉంది. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండే అధికారాన్ని అనుభవించి అన్ని అయిపోయి సద్దం చేసి మేము టీఆర్ఎస్ పిలిచిండ్రు, బీజేపీ పిలిచిండ్రు, కోరలేదు ఇంట్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు మనం గత 50 సంవత్సరాల నుంచి మా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ లోపల ఒక్క వ్యక్తికి టీసీ కూడా టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి తాపరించింది. తొలల పెద్దల లోపల వాళ్ళ తొలల రెట్లు రావడం కింద మేము బహిర్శబ్దంగా బతకలేదనుకుంటుంది. ఇండియా నా కొడుకు ఒక ఆయన కేరళ ఉంటాడు, ఒక ఆయన లండన్ ఉంటాడు, మేమంతా చదువుకున్నప్పుడు కూడా ఇంకా కూడా అబాధ్యతం మాత్రం పోయే పరిస్థితి లేదు. ఇండియాలో వివిధ స్థాయి నుంచి కింద గ్రాస్ రూట్ లెవెల్ కింద స్టేట్ యూత్ గా అంటే కింది నుంచి ఇప్పటివరకు 42 సంవత్సరాల ఎన్నో పదవులు చేసి అయినప్పటికీ కూడా వారికి అంటారని దానిని దూరంగానే ఉంచడం జరుగుతుంది. వారు నిజంగా కూడా బీసీలను హీనాతీనంగా బానిసలుగా అసలు ఓ జంతువులాగా చూసే పరిస్థితి మా కాంగ్రెస్ పార్టీలో దాపరించింది. ఇలా